నమస్కారం డాక్టర్ కిరణ్ హెహ్రూ గారు నమస్తే నాన్న ఆరు నేను లెటర్ చూసుకోవాలి అనుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళ లైఫ్ స్టైల్ అసలు ఏ విధంగా ఉంటుంది ఆ లెటర్ ఏం చెప్తుంది అండ్ యాంటీ నెంబర్స్ ఏంటి యాంటీ లెటర్స్ అండ్ లక్కీ కలర్స్ లక్కీ నెంబర్స్ ఏమి ఉంటాయి వాళ్ళకి ఈరోజు లెటర్ ఆర్ వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుంది ఎందుకంటే ప్రతి లెటర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది మొదటి అక్షరం అనేది ఒక సైనాధిపతి లాగా ముందుండి మనల్ని నడిపించేదే మన మొదటి లెటర్ సో మొదటి లెటర్ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఆస్ట్రాలజీలో కూడా ఫస్ట్ లెటర్ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ సో మనం బిడ్డ పుడితేనే ఏ అక్షరం ఉండాలి పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలి నేనైతే సంఖ్యాబలం ఎంత ఉండాలి ఏ కలర్ బట్టలు వేసుకోవాలి ఏది అవాయిడ్ చేయాలి లక్కీ నెంబర్ ఎంత అన్ లక్కీ నంబర్ ఎంత లక్కీ స్టోన్స్ ఏంటి ఇవన్నీ చెప్తా కాబట్టి ఇట్స్ ఎ కంప్లీట్ ప్లాండ్ అనమాట సో లెటర్ ఆర్ లక్షణాలు చెప్పాక లెటర్ ఆరు వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఇలా ఉంటారు లక్కీ నంబర్ ఏంటి లక్కీ కలర్ ఏంటి అన్లక్కీ నంబర్ ఏంటి అన్లక్కీ కలర్ ఏంటి అన్నీ చెప్తాను సో లెటర్ ఆర్ అనేది చాలా చాలా టూ డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్న లెటర్ అంటే ఏ లెటర్ కూడా రెండు డిఫరెంట్ షేడ్స్ ఉండవు ఒకటి సైలెంటు ఒకటి వైలెంటు సో లెటర్ ఆర్ అనేది చాల్డిన్ సిస్టంలో సంఖ్యాబలం రెండు కబాలా సిస్టంలో సంఖ్యాబలం తొమ్మిది రెండు అంటే చంద్రుడు చంద్రుడు దీవెనల వల్ల చాలా సాఫ్ట్గా చాలా సెన్సిటివ్గా చాలా పొజిటివ్గా సో ఎవరితో కొట్లాడకపోకుండా ఎవరన్నా కొట్లాడుతో మధ్యలో పోయి ఆపే విధంగా మంచి మాటలు చెప్పేవాళ్ళుగా అండ్ టూ క్వాలిటీస్ ఎలా అంటే అందరి దగ్గర ఓపెన్ అవ్వరు వాళ్ళకి ఇష్టమైన దగ్గర అన్నీ చెప్పుకుంటారు ఎవరిని హార్ష్గా మాట్లాడరు ఎవరిని తిట్టరు గట్టిగా మాట్లాడరు అందరూ మన అనుకుంటారు ఒక్క మాట ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడినా చాలా హర్ట్ అవుతారు సో వీళ్ళు సెన్సిటివ్ కాబట్టి హర్ట్ చేసిన వ్యక్తులు దూరం పెడతారు మాట్లాడరు అవాయిడ్ చేస్తారు సో రెండు క్వాలిటీస్ వల్ల చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆరు వాళ్ళని ప్రేమగా ఆరుకి నైన్ కూడా ఉంది కబాల ఇష్టం నైన్ అనేది ధైర్యం ఎక్కువ మానవతావాదిగా ఉంటారు ప్రేమ ఎక్కువ మొండెక్కువ ఎక్కువ సో నైన్ వాళ్ళని భయపించో చంపేస్తామోనో కత్తి పెట్టో బెదిరించి పని చేసుకోలేం నైన్ వాళ్ళ దగ్గర సరెండర్ అయిపోవాలి నైన్ వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ పని చేస్తుంది అన్నా హెల్ప్ చేయి అన్నా అంటే చేస్తాడు ఏ చెయ్యరా అంటే చేయడు సో నైన్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ ఫిజికల్లీ మెంటల్లీ సైకలాజికల్లీ స్ట్రాంగ్ నంబర్ ఈ నైన్ వల్ల వీళ్ళ దగ్గర రిక్వెస్ట్గా పోతేనే పనులు అవుతాయి సో ఈ రెండు క్వాలిటీస్ కలిసిన నంబర్ ఆరు లెటర్ సాఫ్ట్గా ఉండగలరు మొండిగా అవ్వగలరు గట్టిగా అవ్వగలరు ఈ నైన్ వాళ్ళు ఒక్కసారి డిసైడ్ అయితే ఎవరి మాట వినరు మీరు నైన్లో పుట్టిన పేరు ఆరులో ఉన్న మీ మాటే మీరు వింటారు పక్కన వాళ్ళ మాట వినరు సో ఈ ఆరు లెటర్ అనేది ఎడ్యుకేషన్లో బాగా ఉన్న సక్సెస్కి కొంచెం కష్టపడాల్సిందే సక్సెస్ కొంచెం స్లోగా ఉంటుంది అండ్ సక్సెస్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు వెనక తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు సక్సెస్ అనేది అనుకున్నంత ఫాస్ట్గా ఉండదు కొంచెం స్లోగానే ఉంటుంది పొలిటికల్ ఫీల్డ్లో అయితే సక్సెస్ ఇంకా కొంచెం లేట్గా ఉంటుంది అంటే ఎంటర్ అయినాక ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ వెయిట్ చేయాల్సిందే మంచి పదవి కోసం బిజినెస్లో ఉంటే ఫైవ్ టెన్ ఇయర్స్ వెయిట్ చేయాలి గ్రోత్ కోసం అండ్ సెటిల్మెంట్ అనేది యూజువల్గా ఆఫ్టర్ థర్టీ సెవెన్ ఉంటుంది మంచి సెటిల్మెంట్ ఉంటుంది ఫ్రెండ్షిప్కి మంచి వాల్యూ ఇస్తారు ఫ్రెండ్స్కి సహాయం చేస్తారు లెటర్ ఆర్ ఇస్ ఆల్సో వెరీ వెరీ గుడ్ స్పిరిచువల్లీ దైవభక్తి ఎక్కువ ఉంటుంది సో లెటర్ ఆర్కి లక్కీ నెంబర్ టూ అండ్ నైన్ లక్కీ స్టోన్ మూన్ స్టోన్ చంద్రకాంతమణి మెడలో డాలర్ రూపాయలు నేను మెడలో థర్టీ టూ క్యారెట్స్ వేసుకున్నాను సో మోర్ దెన్ ఫైవ్ క్యారెట్స్ ఆర్ సెవెన్ క్యారెట్స్ ఇస్ గుడ్ ఒకవేళ టెన్ ఫోర్టీన్ వేసుకోగలిగితే ఇంకా ఏంటంటే ఇది ఆరోగ్యాన్ని కాపాడుతుంది డబ్బు ఖర్చుని కాపాడుతుంది అండ్ మనకు ఇన్కమ్ పెరిగేలాగా ఖర్చులు తగ్గేలాగా చేసేది చంద్రకాంతం అని మెయిన్గా తలకాయలో వేడి తగ్గించి ప్రశాంతంగా పెడుతుంది సెకండ్ స్టోన్ కొరల్ పగడం ఎర్రపూసంటం అంటాం ఇది ధైర్యాని కోసం ఆరోగ్యం కోసం మన శత్రువుల మీద విజయం కోసం ఈ స్టోన్ ధరించడం వల్ల మన శత్రువు తగ్గిపోతాడు మనం పెద్దవాళ్ళు అయిపోతాం సో డిఫరెన్స్ పెరిగిపోతుంది కాబట్టి శత్రువు సరెండర్ అయిపోతాడు లేదా పారిపోతాడు సో మూన్స్టోన్ కొరల్ టూ నైన్ లక్కీ నంబర్స్ క్రీమ్ కలర్ వైట్ కలర్ బ్లూ కలర్ రెడ్ కలర్ లక్కీ కలర్స్ అన్లక్కీ కలర్ బ్లాక్ బ్లాక్ అవాయిడ్ చేయాలి కంప్లీట్గా బ్లాక్ వేసుకోకూడదు అండ్ లెటర్ ఆరు వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చాలా బాగుండబోతుంది బికాస్ ఆఫ్ టూ అండ్ నైన్ ఎఫెక్ట్ టూ జీరో టూ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ సో ఎయిట్ టూకి మంచి ఫ్రెండ్ చాలా సాయం చేస్తుంది టూకి అండ్ నైన్కి అంత యాంటీ ఏం లేదు న్యూట్రల్ టు నైన్ సో లెటర్ ఆరు వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో ఆల్మోస్ట్ పన్నెండు నెలలు కూడా బాగా కలిసి రాబోతుంది సో పెళ్ళి కానీ లెటర్ ఆరు వాళ్ళకి మంచి సంబంధం రావడం కుదరడం మ్యారేజ్ అవ్వడం ప్రమోషన్ రాలే వాళ్ళకి ప్రమోషన్ విదేశాలకి వెళ్ళి చదువుకునే లెటర్ ఆరు వాళ్ళకి మంచిగా వీసా అన్నీ రెడీ అవ్వడం జరుగుతాయి సో మంచి గ్రోత్ చూడబోతున్నాం అండ్ యూజువల్గా ఆరు లెటర్లో ఉండి నాలుగు అక్షరాల పేరు వాటి చిక్కుల్లోకి వెళ్తారు రామలింగ రాజు బాగుంటే రాజు నాలుగు అక్షరాలు ఈజ్ ఇన్ జైల్ సిన్స్ లాస్ట్ ఎయిట్ ఇయర్స్ మంత్రి రాజా ఫోర్ లెటర్ సీ వెన్ టు జైల్ ఇన్ టూ జీ స్కేమ్ ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మంత్స్ జైల్లో ఉన్నారు సో నాలుగు అక్షరాల రమా రామ రాజా రాజు ఈ రాణి ఈ పేర్లన్నీ కూడా ఖచ్చితంగా కరెక్షన్ చేసుకోవాలి నేను కామన్గా చూసే పేర్లో రాకేష్ వెరీ వెరీ బ్యాడ్ రాజేష్ వెరీ బ్యాడ్ రాజశేఖర్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి రాజశేఖర్కి సో రమేష్ ఒక అడుగు ముందుకి ఆరు లెనక్కి సో ఇలాంటి పేర్లు గల వాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకొని పేర్లో సవరణలు చేసుకొని రెండు వేల ఇరవై నాలుగులో సక్సెస్ మీద సక్సెస్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చాలామంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ మ్యారేజ్కి సంబంధించినటువంటి వాటి విషయాల్లో కూడా ముహూర్తం కోసం అని చెప్పేసి మీ ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకుంటారు సో మిమ్మల్ని అప్పుడు చెప్పాలి ఏంటంటే ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే ప్రాసెస్ ఏంటి సో చాలామందికి పేరులో బలం ఉందా లేదా తెలుసుకోవాలంటుంది నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా ఇలా నాలాగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పంపియండి మీ పేరు బాగుందా లేదా వాయిస్ ఇస్తానని చెప్పి నాకు తెలిసి ప్రపంచంలో ఇంత జరగలేదు జరగదు కూడా ఇంత టైము ఇంత నాలెడ్జ్ ఇంత ఓపిక నాకు తెలిసి ఎవరికి ఉండదు నేను క్లయింట్స్కి ముందే ఇంట్లో కూర్చొని అపాయింట్మెంట్ తీసుకోవాలా వద్దా క్లియర్గా వాయిస్ ఇస్తాను మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ నంబర్స్ ఏంటి రాంగ్ నంబర్స్ అనేవి హండ్రెడ్ నంబర్స్లో లెవెన్ ఆర్ ట్వెల్వ్ రాంగ్ నంబర్సే ఉంటాయి ఒకటి ఆరు ఎఫెక్ట్ ఉండకూడదు ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు ఉండకూడదు ఆరు మూడు ఉండకూడదు మూడు దేవతలు ఆరు రాక్షలు కలిస్తే ధ్వంసం ట్వెల్వ్ నంబర్ ఉండకూడదు జీవితం తలకిందులు అవుతాం అంతవరకు బాగుంటారు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు ఒక్కసారిగా తలకిందులు అయిపోతుంది పన్నెండు ఉంటే పదమూడు ఉంటే సడన్గా కూల్చి అంతవరకు బాగుంటారు దివ్య భారతి బాగుంది రాజీవ్ గాంధీ బాగున్నారు సంజయ్ గాంధీ గారు బాగున్నారు బట్ ఆ పదమూడిని బ్లాస్ట్ నంబర్ సడన్ డెత్ నంబర్ అంటారు పదహారు యాక్సిడెంట్ నంబర్ కూల్ చేసే నంబర్ పద్దెనిమిది ఉంటే డైవర్స్ భార్యకి కావచ్చు ఆరోగ్యానికి కావచ్చు డబ్బుకు కావచ్చు మనశ్శాంతికి కావచ్చు సో నైన్టీన్ నెంబర్ డిప్రెషన్ నెంబర్ థర్టీ వన్ నంబర్ సడన్ బ్యాడ్ నెంబర్ థర్టీన్ అండ్ థర్టీ వన్ ఆర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఇవి చాలా డేంజరస్ నంబర్ థర్టీ త్రీ సెల్ఫ్ సాక్రిఫైజ్ నెంబర్ పశువు నంబర్ థర్టీ సిక్స్ నంబర్ కష్టం ఎక్కువ ఫలితం తక్కువ ఫార్టీ ఎయిట్ అగైన్ ట్వల్వ్ రివర్స్ లైఫ్ ఫిఫ్టీ సెవెన్ గుండెల్లో మూడు కత్తులు సిక్స్టీ ఫోర్ నంబర్ ఒక మనిషిని పనుకోబెట్టి పీక నుంచి నడుముల దాకా కత్తులు దొప్పితే ఎలాంటి బాధలో ఉంటారో ఇట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ ఫెయిల్యూర్ హెల్త్ ప్రాబ్లం రిలేషన్ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం సో ఈ బ్యాడ్ నెంబర్స్ లేకపోతే మీరు బాగున్నట్టే సో ఈ నేను చెప్పిన నెంబర్స్ లేకుండా ఉంటే మీకు కరెక్షన్ అవసరం లేదు సో మీ పేరులో ఈ నెంబర్స్ లేకపోతే మీరు లక్కీ సో మీ పేరులో ఏ నెంబర్స్ ఉన్నాయో మీ పేరు పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే మీకు క్లియర్గా వాయిస్ ఇస్తాను మీ పేరు బాగుందని చెప్పానంటే యు ఆర్ లక్కీ మీ పేరు బాగలేదని చెప్తే వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకొని గైడెన్స్ తీసుకొని మంచి సొల్యూషన్తో ఎందుకంటే నేను లక్కీ పేరు ఎలా వాడుకోవాలి స్పెల్లింగ్ ఎలా వాడుకోవాలి మీ లక్కీ నంబర్ ఏంటి లక్కీ కలర్ ఏంటి లక్కీ స్టోన్స్ ఏంటి సంతకం ఎలా చేయాలి ఇవన్నీ చెప్తావు కాబట్టి ఫాలో అయితే లైఫ్ అంతా బాగుంటుంది సో మీ సమస్యలు పెట్టకండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్స్ పెట్టండి సో మొదటి నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ నెంబర్కి ఓన్లీ వాట్సప్ కాబట్టి నార్మల్ కాల్ చేస్తే మా బ్రదర్ మాట్లాడతారు సో నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ వాట్సప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో మీ పేరు బాగుందంటే యు ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ ఒక రాంగ్ నెంబర్ ఉంటే దోషం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రోంగు రాంగ్ నెంబర్స్ ఉంటే ఫార్టీ టు సిక్స్టీ త్రీ రాంగ్ నెంబర్స్ ఉంటే ఏం చేసినా కలిసి రాదు సో ఒక రాంగ్ నంబర్ ఉన్న అపాయింట్మెంట్ తీసుకొని సరి చేసుకోండి అండ్ డైలీ ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ మంత్గా బార్న్ బేబీస్ పుట్టిన వారం పది రోజులు ఇరవై రోజుల పిల్లలవి ఏదంటే ఆ పేరు పెట్టేసి రెండు వందల నుంచి మూడు వందలు వాట్సాప్లు వస్తున్నాయి ఈ పేరు అనుకున్నాము ఎలా ఉంది ఇలా సో న్యూబార్న్ బేబీస్కి వాయిస్ ఇవ్వడం మంచిది కాదు డైరెక్ట్ అపాయింట్మెంట్ స్క్రీన్లో కనబడే ఏ నంబర్ కన్నా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఆ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసి నేనే మీకు పది పేర్లు ఇవ్వడం జరుగుతుంది అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఆ పది పేర్లో మీరు ఒక పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు నచ్చకపోతే మళ్ళీ పది పేర్లు పెడతాను అన్ని యూనిక్ నేమ్స్ డిఫరెంట్ నేమ్స్ అండ్ లేటెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ పేర్లు లేటెస్ట్ పేర్లు పంపడం జరుగుతుంది సో న్యూబార్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి వాట్సాప్ చేసినప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి సమస్యలు పెట్టకండి నేనే సమస్యలు చెప్తాను అండ్ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు నేనే సొల్యూషన్ ఇస్తాను సో ఆల్మోస్ట్ మండే టు సాటర్డే ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము సండే మణికొండలో ఆఫీస్ ఓపెన్ ఓపెన్లో ఉంటుంది ఫార్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ అపాయింట్మెంట్ కావాలని డైరెక్ట్ అపాయింట్మెంట్ కోసం స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి సండేకి బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే నేరుగా వచ్చినప్పుడు ఎన్నో మాట్లాడుకోవచ్చు మీ పేరులో ఏమేమి దోషాలు నేను చెప్తాను మీరు నాకు ఏదైనా చెప్పాలని చెప్పచ్చు చక్కటి సొల్యూషన్తో మీరు లైఫ్ అంతా బాగుండేలా గైడెన్స్ ఇస్తాను సో మీరు ఎక్కడి నుంచి వచ్చినా ఆన్లైన్లో తీసుకున్నా నా పక్కన లేకపోయినా నా పక్కనే ఉన్నట్టు భావించి బెస్ట్ గైడెన్స్ ఇస్తాను గాడ్ బ్లెస్ ఇవ్వాలండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు చూసారు కదా వీడియో ఈ వీడియో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి న్యూమరాలజీ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది లేదు ఆల్రెడీ ఉన్న లైఫ్ స్టైల్ను మార్చుకోవాలి అనుకుంటే త్రూ లెటర్స్ నెంబర్స్ స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి సో దాని త్రూ మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మీరు డైరెక్ట్గా ఎవ్రీ సండే ఖచ్చితంగా మణికొండలో డైరెక్ట్ అపాయింట్మెంట్ ఉంటుంది సో ఆ త్రూ అయినా సరే మీరు వెళ్ళి డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ